హాయ్ ఫ్రెండ్స్, విజయ క్రియేట్ కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై. అది కొబ్బరి తురుము వేసుకుని చేస్తున్నాను. ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే వంకాయ ఫ్రై సాంబార్ అన్నంలోకి రసంలోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 కిలో వంకాయ ముక్కలను పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వంకాయ ముక్కలు మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక్కసారి ఫ్రై అవనివ్వాలి. తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై అవ్వాలి. మన పోపులు వేగిన తర్వాత 4 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి గరిటతో మొత్తం అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. పోపులు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 చిటికెడు పసుపు వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ముందుగానే ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకుని మొత్తం మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుమును వేయడం వల్లే వంకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసే వంకాయ ఫ్రై కన్నా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ ఫ్రై. లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ బంద్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే కొబ్బరి తురుముతో వంకాయ ఫ్రై సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. రసం చేసుకున్నప్పుడు, సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ వంకాయ ఫ్రైని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీల్లోకి, రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ వంకాయ ఫ్రై. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.